హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎబ్బీ టీవీ. అతను చిన్నప్పుడే కాళ్ళకు స్కేటింగ్ రోలర్స్ కట్టుకున్నాడు. కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నావు అని కన్నవాళ్ళు మొత్తుకుంటున్నా కూడా పట్టువేయలేదు. రోజుకి 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి ఆట కోసం చాలా కష్టపడ్డాడు. దానికోసం ఊరే మారాల్సి వచ్చింది. చిన్న వయసులోనే జాతీయ స్థాయి పథకం సాధించి అంతర్జాతీయ వేదిక మీద కూడా తన సత్తా ఏంటో చాటుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు ఆ కుర్రాడే పడిగా తేజేష్. కాళ్లకు చక్రాలు కట్టుకుని అలా జరజరా జారిపోతుంటే చూడముచ్చటగానే ఉంటుంది. కానీ రోలర్ స్కేటింగ్ అంటే మాటలు కాదు. అలా విన్యాసాలు చేయాలంటే ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. కింద పడితే గాయాలు తప్పవు, ఫిట్నెస్ తప్పకుండా ఉండాలి, నాజుకు శరీరాకృతిని కొనసాగించాలి. అందుకే రోలర్ స్కేటింగ్లో ప్రావీణ్యమున్నవారు వేళ్ల మీద లెక్కించగలిగేంతమందే. అలా చెప్పుకోదగ్గ రోలర్ స్కేటర్గా ఎదుగుతున్నాడు తేజేష్. తనది విజయవాడలోని అరండల్పేట. చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉంటూ తెగ అల్లరి చేసేవాడు. తనకు 3 ఏళ్ల వయసులో తండ్రి ఒకసారి వేసవి క్రీడా శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ బుల్లి పాదాలకు స్కేటింగ్ చక్రాలు కట్టుకుని పరుగులు తీయాలని ప్రయత్నించాడు. అతడి ఆసక్తి గమనించి ఓ శిక్షణ సంస్థలో చేర్పించారు నాన్న. కానీ కాళ్లకు చక్రాలు కట్టుకుని నియంత్రించుకోలేక చాలాసార్లు కింద పడిపోయేవాడు. అతడికయ్యే గాయాలు చూడలేక ఇది మనకు వద్దునాన్నా అని అమ్మానాన్న బుజ్జగించారు. అయినా పట్టు వదల్లేదు. సాధనతో క్రమంగా రాటుదేరాడు. ఉదయం సాయంత్రం ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోని డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియానికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కోచ్ దుర్గాప్రసాద్ దగ్గర శిష్యరికం చేసేవాడు. 7-8 ఏళ్లకే పోటీలకు వెళ్లడం ప్రారంభించి 11 ఏళ్లకే జాతీయ స్థాయిలో పతకం సాధించాడు. ఆపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు. రాష్ట్ర, జాతీయ పోటీలకు వెళ్తే ఏదో ఒక పతకంతో తిరిగొచ్చేవాడు. అయితే ఆటలో మునిగిపోయినా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఏ రోజులో ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా స్కేటింగ్ ప్రాక్టీస్ చదువుకే కేటాయించేవాడు. అలా 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఆటలు, చదువు రెండూ బాగుండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాల ఇంటర్లో ఉచితంగా సీటిచ్చింది. అదయ్యాక రోలర్ స్కేటింగ్లో అంతర్జాతీయ పోటీలు, ప్రపంచ ఛాంపియన్షిప్లో దృష్టి పెట్టాడు. దానిలో భాగంగా అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ దగ్గర శిక్షణలో చేరాడు. ఉదయం సాయంత్రాలు 2.5 గంటలు తర్ఫీదు పొందుతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు ఏకంగా 79 పతకాలు గెలిచాడు. 2023 సెప్టెంబర్లో సాధన చేస్తుండగా కాలు మడతపడి పెద్ద గాయమైంది. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అదే సమయంలో తను ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు ఆస్ట్రేలియాలో జరిగాయి. అందులో పాల్గొనలేకపోయానని చాలా బాధపడ్డాడు. కఠోర సాధనతో త్వరగానే గాయం నుంచి కోలుకున్నాడు. గత నెలలో న్యూజిలాండ్లో ప్రపంచ స్కేట్ అండ్ ఓషియానియో పసిఫిక్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో 3 పతకాలు కైవసం చేసుకున్నాడు. దీంతో సెప్టెంబర్లో ఇటలీలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించాడు. తేజేష్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ తేజ్. హలో సార్. నమస్తే. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్తే తేజేష్, నువ్వు ఎప్పటి నుంచి స్కేటింగ్ చేస్తున్నావు? రీసెంట్గా న్యూజిలాండ్లో గెలిచిన ఛాంపియన్షిప్ కాకుండా ఇంకా ఏమేమి గెలిచింది? స్కేటింగ్ స్టార్ట్ చేయడం అయితే నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 2009లో స్టార్ట్ చేశాను స్కేటింగ్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్నగా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ అన్ని చేయడం స్టార్ట్ చేశాను. మెయిన్గా నాకు ఫస్ట్ టైం నేషనల్స్ వెళ్ళేవాటికి 2015లో నా ఫస్ట్ టైం నేషనల్స్ వెళ్ళాను. అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది అహ్మదాబాద్.
సో అప్పటి నుంచి ఓన్లీ నేషనల్స్లోనే వెళ్తూ వస్తూ ఉండేవాడిని, ఇంటర్నేషనల్స్ అంతా ఎక్కువ ఉండేది కాదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు ఉండే దగ్గర ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కోచింగ్ కానీ ఎక్కువ ఉండేది కాదు, ఇది నేషనల్స్ వరకు వెళ్ళగలిగాను. సో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక ఇంటర్నేషనల్ కోచింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. విజయవాడ విజయవాడ మొత్తం విజయవాడ స్కేటింగ్ కోసమే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారా? స్టార్ట్ చేసిందంతా విజయవాడలో, కానీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కి కొంచెం అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఏ స్టాండర్డ్స్ నుంచి మీరు నేషనల్స్ కి పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు? 2015 అంటే 4th 5th క్లాస్. 4th 5th క్లాస్ నుంచి. అసలు మీకు స్కేటింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఆ ఫీల్డ్ లోనే ఆ స్పోర్ట్ లోనే వెళ్ళాలనేసి ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు అట్లా ఏం లేకుండా, చిన్నప్పుడు జస్ట్ ఊరికే సరదాగా జాయిన్ చేశారు. కానీ తర్వాత అందులో ఉన్న డెప్త్ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే, ఎలా ప్రాక్టీస్ చేసేవారు మీకు దాంట్లో, ఫాదర్ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? ప్రాక్టీస్ అయితే ఇంకా హాలిడేస్ ఉన్న నార్మల్ క్లాసెస్ అయినా సరే ప్రాక్టీస్ కంపల్సరీ రోజు. పేరెంట్స్ సపోర్ట్ అయితే వాళ్ళే చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు వాళ్ళే తీసుకెళ్ళి తీసుకురావడం, లైక్ ఎక్స్ట్రా టైం ప్రాక్టీస్ చేయాలంటే స్కూల్కి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవడం, అవన్నీ వాళ్ళే. నేను చాలా సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. ఓకే, మీరు ఒక పక్కన చదువు ఒక పక్కన స్కేటింగ్ ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? మీకు కష్టం అనిపించేది కాదు? 10th వరకు అంత కష్టం అనిపించేది కాదు, స్కూల్లోనే ఫినిష్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. కానీ 11th 12th వచ్చేపాటికి ఇంటర్నేషనల్స్ వెళ్ళడం స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా వేరే స్టేట్స్ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడం అవన్నీ చేయాల్సి వచ్చేది. సో మంత్లీ ఒక 15 డేస్ అక్కడే ఉండిపోయాను, 15 డేస్ హైదరాబాద్లో ఉండడం, అట్లా జరిగింది. 11th 12th లో కష్టమైంది మేనేజ్ చేయడం. కానీ స్కూల్లో వాళ్ళందరూ హెల్ప్ చేయడం, టీచర్స్ అందరూ ఎక్స్ట్రా క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఈ స్పోర్ట్లో ఇలా కంటిన్యూగా అవ్వడానికి మెయిన్ మీ ఓన్ ఇంట్రెస్ట్ ఉందా, పేరెంట్స్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి లేదు నువ్వు దీంట్లోనే కంటిన్యూ అవ్వు అని అలాంటి ఫోర్స్ ఏమైనా చేశారా? ఫోర్స్ అయితే ఏం లేదు, 100% నాది వాళ్ళది ఇంట్రెస్ట్ ఉంది, అట్లా కంటిన్యూ అయింది. ఎవరి దగ్గర మెయిన్ మీరు కోచింగ్ తీసుకున్నారు? చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు సత్యనారాయణ సార్, ఆయనే బేసిక్స్ అంతా ఆయనే చెప్పారు. టిల్ నేను 10th క్లాస్ వచ్చే వరకు, 15 ఇయర్స్ వచ్చే వరకు ఆయన దగ్గరే కూర్చున్నాను. ఇక్కడికి వచ్చాక అనూప్ కుమారియా, ఆయన స్కేటింగ్ లోనే అర్జున అవార్డ్ ఆయన ఇప్పుడు కోచ్. అసలు స్కేటింగ్ లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? మనం ఏదైనా ఒక పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఆ స్పోర్ట్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని కేటగిరీస్ గెలిస్తే మనం ఛాంపియన్షిప్గా నిలబడగలుగుతాము? నార్మల్గా అసలు స్కేటింగ్ అనేది చూసుకుంటే అందులో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ స్కేటింగ్ అంటే స్కేటింగ్తో రేస్ ఉంటుంది, హాకీ లైక్ ఆన్ స్కేట్స్ హాకీ ఉంటుంది, అట్లాగా ఉంటుంది. నాది వచ్చేసి ఆర్టిస్టిక్ స్కేటింగ్, నాది ఇప్పుడు స్కేటింగ్ విత్ డాన్స్ అండ్ జిమ్నాస్టిక్స్. సో అందులో నే ఒక ఆల్మోస్ట్ ఒక 10 ఈవెంట్స్ వరకు ఉంటాయి, గ్రూప్ ఈవెంట్స్, సోలో ఈవెంట్స్, పెయిర్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. సో అంటే మీరు చాలా సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలో, మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలోనే 10 వరకు ఈవెంట్స్ ఉంటాయి? 10 ఈవెంట్స్. ఓకే, మీరు ఛాంపియన్షిప్ నిలబడాలి అని అంటే 10 ఈవెంట్స్లోనూ పెర్ఫామ్ చేయాల్సి వస్తుందా? లేదు అట్లా ఏం లేదు, ఏదో ఏదో ఒక స్పెసిఫిక్ ఈవెంట్స్ మనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నది, లైక్ మనం ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతా ఉన్నాం అన్న ఈవెంట్స్ తీసుకొని మనం దాన్ని దాంట్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు మీకు జరిగే కాంపిటీషన్ కూడా ఇండివిజువల్ ఈవెంట్స్ లోనే జరుగుతుందా? ఇండివిజువల్ ఉంటుంది, పెయిర్ ఉంటుంది. ఓకే, అమ్మాయి అబ్బాయి కలిపి చేసేది, ఇంకా గ్రూప్ ఈవెంట్స్ అంటే 4 మెంబర్స్ ఒక గ్రూప్, 8 మెంబర్స్ ఒక గ్రూప్ ఈవెంట్ అట్లా ఉంటుంది. ఓకే, మీకు సెలెక్ట్ అయినప్పుడు మీరు ఎంచుకున్న ఈవెంట్ లోనే మీరు అందరికన్నా ఎక్కువ బాగా పెర్ఫార్మ్ చేసినందుకు పాయింట్ సిస్టమ్ ఉంటది మాకు. సో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటారో వాళ్ళని నెక్స్ట్ దానికి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ చేస్తారు.
మీకు రీసెంట్గా మీరు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద గోల్డ్ మెడల్ తీసుకున్నారు ఛాంపియన్షిప్, ఎట్లా అనిపించింది ఒక దేశం తరఫున మీరు అంత ఛాంపియన్గా నిలబడినందుకు, ఎలా ఫీల్ అయ్యారు? అది రీసెంట్గా జూన్లో జరిగింది న్యూజిలాండ్లో. ఇంకా గోల్డ్ మెడల్ అంటే ఇంకా అంతకంటే ఇంకా ప్రౌడ్ మూమెంట్ ఏముంది. అక్కడ మామూలుగా ఓన్లీ గోల్డ్ వచ్చిన వాళ్ళకి నేషనల్ యాంథమ్ ప్లే చేస్తారు, అక్కడ నుంచి ఆ మెడల్ తీసుకున్నాం. ఆ మూమెంట్ ఎలా ఉంది? చాలా అంటే మొత్తం గూస్ బంప్స్ అంతా వచ్చాయి. అంత గ్రేట్ అచీవ్మెంట్ తర్వాత మీకు ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎవరైనా రికగ్నైజ్ చేశారా మీ అచీవ్మెంట్ని? అంటే రికగ్నైజేషన్ అయితే అసలు ఏం లేదు చాలా. అంటే మిగిలిన ప్రాబ్లమ్ మిగిలిన స్పోర్ట్స్ లో ఏమైనా వెళ్ళుంటే చాలా ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చేదాము. ఇట్లా లైక్ స్కేటింగ్ కానీ అదే సారీ క్రికెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా సేమ్ ఇట్లాంటి ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు చాలా రికగ్నైజేషన్, లైక్ వాళ్ళే మీడియా వాళ్ళు వెళ్ళి కవర్ చేయడం కానీ లేదంటే మినిస్టర్స్ వాళ్ళందరూ పిలవడం ఇవన్నీ జరుగుతాయి. కానీ స్కేటింగ్లో అంత రికగ్నైజేషన్ చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ వేదిక మీద పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా త్రూ గవర్నమెంట్ స్పోర్ట్స్ దీంట్లోనే వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది కదా మన మన బాయ్స్ ఎలా ప్లే చేశారు అనేసి. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మాకు మొత్తం మా ఈవెంట్ ఫీజ్ కూడా మేమే పెట్టుకొని మేమే వెళ్తాం మొత్తం అంతా. ఎవరు గైడ్ చేస్తారు మిమ్మల్ని? అంటే మా అసోసియేషన్, స్కేటింగ్ అసోసియేషన్. ఓకే, వాళ్ళు త్రూ చేసి పంపిస్తారు ఆ ఫీజులు అవన్నీ మీరే పెట్టారు? మేము మొత్తం అంతా ఎక్స్పెన్సెస్ అంతా మేమే. గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి రివార్డ్స్ కానీ అవి కానీ ఒక ఇది ఏం లేదు. వచ్చిన తర్వాత మీకు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత మీరు ఎవరినన్నా కలవటం జరిగిందా? అంటే స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ని కానీ సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ని కానీ కలిసి నేను దీంట్లో అచీవ్ చేశాను అని చెప్పడం కానీ అలాగే ఏదైనా ట్రై చేశాను? అంటే ఇంకా అపాయింట్మెంట్స్ కోసం వాటి గురించి ట్రై చేస్తున్నాం ఇంకా అవి కూడా. అట్లీస్ట్ మీకు ఒక ఇండివిజువల్ ప్లేయర్ లాగా అది సాధ్యం కాకపోవచ్చు, కానీ మీ అసోసియేషన్స్ ద్వారా కానీ లేకపోతే ఎఫిలియేటెడ్ ఉంటారు కదా, వాళ్ళైనా ట్రై చేసి ఉండవలసింది కదా. ఇప్పుడు నార్మల్లీ సీఎం అపాయింట్మెంట్స్ అన్ని కొంచెం ఫిక్స్ అవుతున్నాయి. ఎక్కడ? తెలంగాణ? తెలంగాణ కలిసేరా ఎవరైనా? ఇప్పుడు దాకా బిగ్ లీడర్స్ అయితే కొంతమంది ఎమ్మెల్యే పంపిద్దాము అది అన్నది. స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గరికి రికమెండ్ చేస్తాను అన్న, కానీ ఇంకా స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇంకా ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు కూడా. మీ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది ఇప్పుడు? అలాంటి చూస్తే డిసప్పాయింట్మెంట్ కానీ అది కానీ ఉంటుందా మీకు? ఎలా ఉంది ఇప్పుడు? అది ఏదో ఆ లెవెల్లో విన్ అయ్యి వచ్చాక కూడా అంత రికగ్నైజేషన్ లేనప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్. అంటే నెక్స్ట్ వెళ్ళడానికైనా సరే సపోర్ట్ చేయకుండా ఎన్నిసార్లు అని కంటిన్యూస్గా మా పేరెంట్స్ అంతా కూడా బేర్ చేయలేరు కదా, ఎట్లా ఎవరికైనా కష్టమే ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 lakhs ఒక ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాడానికి ఉంటుంది ప్రతిసారి, లైక్ ఇయర్లీ జరుగుతూ ఉంటాయి ఏదో ఒక ఇంటర్నేషనల్స్. సో ప్రతిసారి పెట్టడం అంటే వాళ్ళకి కూడా చాలా కష్టం. ఇప్పుడు లాస్ట్ టైం మీరు న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు బేర్ బై యూ ఓన్లీ, యువర్ పేరెంట్స్ అంతే అంతే. దాన్ని మనకి రివార్డ్స్ రూపంలో కానీ ఏమైనా మరి ఏమన్నా మీ అచీవ్మెంట్ అది చూసి ఎవరైనా స్పాన్సర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? పర్టికులర్గా నా స్పాన్సర్స్ కూడా ఇంకా ఎవరు రాలేదు, కానీ మధ్యలో సుజనా ఫౌండేషన్ అని చెప్పేది అంటే రోటరీ క్లబ్ వాళ్ళు కొంత అమౌంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు, కానీ లైక్ కంప్లీట్గా నా కోసం స్పాన్సర్స్ అంటూ అయితే ఇప్పటిదాకా ఎవరు లేదు. ఎవరు లేదు, పర్టికులర్ స్పాన్సర్షిప్ ఏమీ రాలేదు. ఏమైనా ట్రై చేస్తున్నారా మరి ఇప్పుడు బయట కంటిన్యూస్గా? లైక్ పెద్ద కంపెనీస్లో లైక్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లాగా చేస్తారు, సో అట్లాగా ట్రై చేస్తున్నాము, అప్లికేషన్స్ ఇస్తున్నాము, కానీ ఇప్పుడు దాకా
మీ స్కూల్లో ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు? డిపిఎస్ నాచారం. ఓకే. మీ స్కూల్లో కానీ మీ క్లాస్మేట్స్ కానీ మిమ్మల్ని ఎలా చూస్తారు? ఒక ప్రత్యేకమైన స్పెషల్గా చూస్తారు? వాళ్ళు ఎప్పుడు అంటే నేను వచ్చినప్పుడు స్టడీస్ వైజ్ కానీ లేదంటే ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే నేను ఎక్కువ క్లాసెస్ మిస్ అవుతూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు హెల్ప్ చేయడం, అంటే నోట్స్ వాళ్ళు ఇవ్వడం, అంటే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది నాకు. ఉంటుందా అంతా? మిమ్మల్ని ఒక స్పెషల్ కిడ్ లాగా చూస్తూ ఉంటారా క్లాస్ రూమ్లో మీ బాయ్స్, మీ ఫ్రెండ్స్ కానీ మీ టీచర్స్ కానీ? మీ స్కూల్ నుంచి మీకు ఆ అప్రిసియేషన్ దొరికిందా మీరు అక్కడి నుంచి గోల్డ్ సాధించి తీసుకొచ్చినప్పుడు? యాక్చువల్లీ అప్పటికి నాది 12th అంతా అయిపోయింది, అయినా సరే ప్రిన్సిపల్ వాళ్ళందరూ అప్రిషియేట్ స్టూడెంట్ లాగా. దానికంటే ముందు లాస్ట్ ఇయర్ 23లో ఏషియన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. సో అప్పుడు డిపిఎస్ సొసైటీ వాళ్ళు లైక్ స్కూల్ వాళ్ళే ఢిల్లీకి తీసుకెళ్ళి అప్పుడు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాగూర్ తో ఫెలిసిటేషన్ కైండ్ ఆఫ్ చేయించారు మీ స్కూల్ త్రూ. స్కూల్ వాళ్ళే అక్కడ దాకా తీసుకెళ్ళి ఒక వన్ ఆఫ్ ద డిపిఎస్ స్కూల్స్ లోనే ఒక ప్రోగ్రామ్ లా కండక్ట్ చేసి మాకు అప్రిసియేషన్ ఇచ్చారు, కొంచెం క్యాష్ ప్రైజ్ కూడా అప్పుడు ఇచ్చారు. అనురాగ్ ఠాగూర్ ఫెలిసిటేట్ చేశారు. మీ స్కూల్లో ఫెలిసిటేషన్ అంతా జరిగిందా? ఎలా అనిపిస్తుంది మీకు అలా జరిగి చూసినప్పుడు? అప్పుడు జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అంతలా కష్టపడి వెళ్ళినప్పుడు ఎవరైనా రికగ్నైజ్ చేసి ఇట్లా ఇంతవరకు తీసుకెళ్లారంటేనే అది బాగుంటుంది. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? ఎంతమంది సిబ్లింగ్స్? ఓకే. పేరెంట్స్ దీంట్లోనే ఇంకా కంటిన్యూ అవ్వమని చెప్తున్నారా లేకపోతే ఫర్దర్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని లేకపోతే ఎట్లా? పేరెంట్స్ ఎప్పుడు ఏది ఆపమని అయితే చెప్పరు, టూ కంటిన్యూ కొన్నిట్లోనూ ఉండాలి అని చెప్పి. ఈ స్కేటింగ్లో మీ అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ ఇప్పుడు ప్రస్తుతానికి స్కేటింగ్ హైయెస్ట్ కాంపిటీషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది, అది సెప్టెంబర్లో ఉంది. సో అందులో గోల్డ్ మెడల్ రావాలి. ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? ఇటలీ. ఇటలీ సెప్టెంబర్లో అంటే 2 నెలలు వెళ్తున్నారా? అంటే ఇంకా సెలెక్షన్స్ అవన్నీ ఇంకా కంప్లీట్ కావలేదు, ఇంకా సెలెక్షన్స్ నడుస్తుంది. ఓకే. మీరు ముందు సెలెక్షన్స్ లో సెలెక్ట్ అవ్వాలి అంత ఫిల్టరింగ్ ఉంటుంది. ఎక్కడ ఉంటాయి సెలెక్షన్స్? మోస్ట్లీ ఇదర్ హైదరాబాద్ లేదంటే కోయంబత్తూర్. ఓకే. మీరు ఫర్దర్గా స్కేటింగ్లో బాగా రాణించాలి అని కోరుకుని ఆ ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? స్కేటింగ్ అనేది చాలా టైం టేకింగ్ స్పోర్ట్, లైక్ ఇయర్స్ కష్టపడితే కానీ బేసిక్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండే స్పోర్ట్ అది. సో లైక్ నేను చాలామంది స్కేటర్స్ని చూసాను, ఎట్లా అంటే ఒక 1 ఇయర్ వచ్చి ఏమీ చేయలేకపోతున్నాడు మావాడు అని చెప్పి మానేయడం లాంటివి చూశాను. అంటే ఇది చాలా అంటే చాలా టైం తీసుకునే స్పోర్ట్, సో పేషెన్స్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నేను చెప్తాను. ఈ స్పోర్ట్ తెలుసుకున్నారు అంటే పేషెన్స్గా ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. దీనికి ఫిట్నెస్ కానీ లేకపోతే స్పెషల్ డైట్ కానీ అవి ఎలా ఫాలో అయ్యేవారు మీరు? ఫిట్నెస్ అంటే మెయిన్లీ జిమ్నాస్టిక్ మూమెంట్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ చాలా ఇంపార్టెంట్ ఈ స్పోర్ట్కి. సో అంటే ఒక ఏజ్ వరకు జిమ్నాస్టిక్స్ అవన్నీ వెళ్ళడానికి చాలా ప్రిఫర్ చేస్తారు కోచెస్ కానీ స్కేటర్స్ అందరూ. ఆ జిమ్నాస్టిక్స్కి వెళ్ళడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ అంతా ఈజీ అవుతుంది అని. కానీ డయట్ అయితే ప్రాపర్ కంప్లీట్ డయట్ అని ఏం చెప్పాను, జస్ట్ కంట్రోల్ డయట్, కూల్ సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ అసలు అవాయిడ్ చేసి ప్రాపర్ కంట్రోల్ డైట్ ఉంటే చాలు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ప్రిపరేషన్లో కమింగ్ ఫ్యూచర్లో మీరు ఇంకా మరిన్ని అచీవ్మెంట్స్ సాధించాలని, అలాగే మీకు ఎవరైనా స్పాన్సర్షిప్ దొరికి మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని ఎల్బిటీవీ తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాను. అది పడిగా తేజేష్ స్పోర్ట్స్ జర్నీ స్కేటింగ్లో తను మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆ ప్రయాణంలో తనకి
ఫైనాన్షియల్గా కూడా ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే తను ఇంకా ముందుకెళ్తానని, ఇండియా పేరు నిలబెడతానని తను ఆశిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.